హలో పిల్లలు గత వీడియోలో మనం పిక్టోగ్రాఫ్ అంటే ఏమిటి మరియు పిక్టోగ్రాఫ్ని ఎందుకు మరియు ఎలా ఉపయోగిస్తారు దీని గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం పిక్టోగ్రాఫ్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాము బబ్బన్ ఇప్పుడు పిక్టోగ్రాఫ్ గురించి తెలుసుకుని చాలా సంతోషపడ్డాడు అతను తన ఐస్ క్రీం స్టాల్లో కొత్త ఐస్ క్రీం అమ్మాలి అనుకుంటున్నాడు కానీ అతను ఏ కొత్త ఐస్ క్రీం ఎక్కువ అమ్ముడవుతుందో నిర్ణయించుకోలేకపోతున్నాడు తరువాత అతను తన వినియోగదారుల నుండి వారికి ఏ ఐస్ క్రీం ఎక్కువ ఇష్టమో ఎందుకు తెలుసుకోకూడదు అని అనుకున్నాడు మరుసటి రోజు బబ్బన్ ఈ విధంగా ఒక పిక్టోగ్రాఫ్ తయారు చేశాడు దీనిలో రేఖపై తాను వివిధ రకాలైన ఐస్ క్రీంల పేర్లను రాశాడు తరువాత అతను స్టాల్కి వచ్చే ప్రతి వినియోగదారుడిని అతను వాళ్లకి ఇష్టమైన ఐస్ క్రీం పేరు అడిగాడు ప్రతి వినియోగదారుడి ఇష్టాన్ని అతను ఇలాంటి ఒక ఐస్ క్రీం కోన్ చిహ్నాన్ని గీసి చూపాడు ఉదాహరణకి పింకీకి పిస్తా ఐస్ క్రీం చాలా ఇష్టం కాబట్టి బబ్బన్ పింకీకి ఇష్టమైన పిస్తా ఐస్ క్రీం పేరుపై ఈ విధంగా ఐస్ క్రీం కోన్ గీశాడు సాయంత్రమైంది మరియు బబ్బన్ యొక్క పిక్టోగ్రాఫ్ పూర్తయింది బబ్బన్ తన పిక్టోగ్రాఫ్ని చూసి ఏ ఐస్ క్రీం ప్రజలకి ఎక్కువ ఇష్టమైనదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు పిల్లలు మీరు బబ్బం చేసిన పిక్టోగ్రాఫ్ని చూసి ఏ ఐస్ క్రీం ప్రజలకు ఎక్కువ ఇష్టమో చెప్పగలరా మీకు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు అవును ద్రాక్ష ఐస్ క్రీం యొక్క రేఖ అన్నిటికంటే పొడవుగా ఉంది కాబట్టి ద్రాక్ష ఐస్ క్రీం ఎక్కువ మందికి ఇష్టమని మనం సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు బబ్బన్ పిక్టోగ్రాఫ్ని మరోసారి చూసి ఆలోచించాడు ఐస్ ప్రజలకి సరిగ్గా సమానంగా ఇష్టం పిల్లలు మీరు పిక్టోగ్రాఫ్ని చూసి బబ్బన్ ఏ ఐస్ క్రీంల గురించి ఆలోచిస్తున్నాడో చెప్పగలరా పిల్లలు మీ సమాధానం సరైనది కాజు మరియు బటర్స్కాచ్ ఈ ఐస్ క్రీంల రేఖలు సరిగ్గా సమాన పొడవు కలిగి ఉన్నాయి కాబట్టి కాజు మరియు బటర్స్కాచ్ ఐస్ క్రీంలని ఇష్టపడే ప్రజల సంఖ్య సమానంగా ఉంది పిల్లలు మీరు ఆ రెండు ఐస్ క్రీంల సంఖ్యని చెప్పగలరా వాటిని ఇష్టపడే ప్రజల మధ్య భేదం రెండు ఉంటుంది మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు సరిగ్గా చెప్పారు జామ యొక్క రేఖలో అనాశ యొక్క రేఖ కంటే రెండు ఐస్ క్రీం గుర్తులు ఎక్కువగా ఉన్నాయి మరియు అనాశ రేఖలో పిస్తా రేఖ కంటే రెండు ఐస్ క్రీం గుర్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జామా మరియు అనాసా ఐస్ క్రీంలని ఇష్టపడే వారి సంఖ్యల మధ్య భేదం రెండు ఇప్పుడు చివరగా బబ్బన్ పిక్టోగ్రాఫ్ని చూసి ఆలోచించాడు ఈ ఐస్ క్రీమ్ని వారి సంఖ్య చాలా తక్కువ పిల్లలు ఏ ఐస్ క్రీంని వారి సంఖ్య చాలా తక్కువగా ఉందో మీరు చెప్పగలరా పిస్తా ఐస్ క్రీం యొక్క రేఖ ఎత్తులో చాలా చిన్నది కాబట్టి పిస్తా ఐస్ క్రీమ్ని ఇష్టపడేవారి సంఖ్య చాలా తక్కువ పిల్లలు బబ్బన్ ఈ విధమైన పట్టికలో ఈ సంఖ్యలని నమోదు చేస్తే మీరు ఈ పట్టికలో ఉన్న సమాచారాన్ని చూపించే ఒక పిక్టోగ్రాఫ్ని గీయగలరా మీరు మీ స్నేహితులతో కలిసి దీనిని గీయవచ్చు సభాష్ పిల్లలు మీరు సరిగ్గా ఈ పిక్టోగ్రాఫ్ని గీశారు బబ్బన్ పిక్టోగ్రాఫ్ సహాయంతో అతను మరుసటి రోజు నుండి ద్రాక్ష ఐస్ ఐస్క్రీంని కూడా అమ్మాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు తన స్టాల్లో ద్రాక్ష ఐస్ క్రీం అమ్మాడు మరియు అది ప్రజలకు చాలా నచ్చింది ఈ వీడియోలో మనం పిక్టోగ్రాఫ్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము